చూసాను తల్లి. ఓకే మామ మామ పన్ను పన్నెండు గారు మా మదర్తో చనిపోయారు. రైట్ చెప్పాను కానీ అంటే ఉంటే మాట్లాడుకుంటాను, ఎక్కువ పబ్లిసిటీ ఏం చేయలేదంటే నేను చెప్పాను కానీ రాలే. అంటే నేను కూడా పేరు వన్ వీక్ హాస్పిటల్ తిరుగుతా ఉన్నాను, వచ్చేస్తారేమో చెప్పారు. అప్పుడు తను కూడా వచ్చేసాను పక్కన ఇద్దరు ఐసీయూలో. శరత్ బాబు గారు ఈరోజు వారు మరణించారు, మనతో లేరు అని తెలిసింది. శరత్ బాబు గారు, నేను ఎన్నో సినిమాలు యాక్ట్ చేశాం చాలామందికి తెలుసు. వన్ ఆఫ్ మై బెస్ట్ ఫిలిమ్స్ కూడా ఆయనే ఆ సినిమాల్లో హీరో. ఈ మధ్య అంటే ఒక 3.5 మంత్స్ ముందు మేమిద్దరం మళ్ళీ పెళ్ళి అని ఇప్పుడు 26వ తారీఖు రిలీజ్ అవుతాం నరేష్ వాళ్ళ సినిమా. ఆ సినిమాలో మేము ఇద్దరం కలిసి నటించడం జరిగింది. నాకు తెలియదు దాని తర్వాత ఆయన ఏమన్నా షూటింగ్కి వెళ్ళారా అని నాకు తెలియదు, కానీ బహుశా అదే ఆయన ఆఖరి చిత్రం నేను అనుకుంటున్నాను, నాకు అది కరెక్ట్గా తెలియదు. సో అప్పుడు వారు కొంచెం వీక్గా ఉన్నట్టు నాకు అనిపించింది. అడిగిన ఆరోగ్యం బాగుందా అండి, ఎలా ఉంది అని అంటే ఆరోగ్యం బాగుందని ఏ ఇష్యూ లేదు, అలా మాల్ గుడ్ అలా అన్నారు. సో మేము ఒక 1 వీక్ కలిసి షూటింగ్ చేసాం. దాని తర్వాత విదిన్ మంత్ నాకు తెలిసింది మళ్ళీ ఆయన బెంగళూరులో ఇలా ఆరోగ్యం బాగాలేదు, హాస్పిటల్ జాయిన్ చేశారని. అప్పటి నుంచి వారి గురించి అప్పుడప్పుడు తెలుసుకుంటూ ఉన్నాం. మొన్న ఈ మధ్య ఆయన్ని హాస్పిటల్లో ఆయన ఐసీయూలో ఉండగా జస్ట్ ఒక 10 డేస్ ముందు వారిని నేను వెళ్ళి చూడడం జరిగింది. సో మళ్ళీ తిరిగి వస్తారని ఎక్స్పెక్ట్ చేసాం, ఇట్ డిడ్ంట్ హ్యాపెన్. ఆయన గురించి చెప్పాలంటే వన్ ఆఫ్ ది మోస్ట్ డిసిప్లైన్, వెల్ ఆర్గనైజ్డ్, చాలా సాఫ్ట్గా ఆయన మాట్లాడేది కూడా మనకు వినపడదు, అంత సాఫ్ట్గా మెల్లిగా మాట్లాడటం. దాని తర్వాత ఎప్పుడు చిరునవ్వుతో అందరినీ పలకరించడం, ఎప్పుడు ఒకళ్ళ గురించి మాట్లాడడం కానీ అలాంటిది ఎప్పుడు ఆయన చేయలేదు. అంటే మనం ఏదన్నా జోకులు వేసుకుని సెట్లో చిన్న చిన్న గాసిప్స్ అలాంటివి హ్యూమన్ నేచర్ కదా, ఒకళ్ళొకళ్ళు మాట్లాడుకుంటాం, ఇవన్నీ మనం ఎవరూ పర్ఫెక్ట్ కాదు, అందరూ ఇలాంటివన్నీ. బట్ దాంట్లో కూడా ఆయన అలాంటిది ఎప్పుడు ఆయన మాట్లాడటం మేము ఎప్పుడు వినింది లేదు. సచ్ గ్రేట్ హ్యూమన్ బీయింగ్ ఆయన, సచ్ అ నైస్ పర్సన్. సో నా 71 ఇస్ నాట్ అ వీక్ ఏజ్, బట్ ఆయన అంత క్రమశిక్షణ, ఆయన హెల్త్ గురించి అంత జాగ్రత్త తీసుకున్నా కూడా సమ్టైమ్స్ మనకు తెలియదు, అవి జరుగుతూ ఉంటాయి. సో వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. బాధగా ఉంది ఆయన లేరు అన్నది. ఐ థింక్ తెలుగు ఇండస్ట్రీ కాదు, ఆయన ఈవెన్ తమిళ్, కన్నడ మ్యాక్సిమం పిక్చర్స్ చేస్తున్నాడు, బెస్ట్ పిక్చర్స్ తమిళ్లో చేస్తున్నాడు ఆయన. సో అందరూ ఆయన ఫ్యాన్స్ అందరూ మిస్సింగ్ అండ్ విల్ ఆల్ మిస్ యూ శరత్ బాబు గారు. వాళ్ళ కుటుంబానికి మై హార్ట్ ఫెల్ట్ కండోలెన్సెస్ తెలుపుకుంటాను. ఇట్స్ ఎ గ్రేట్ ఫ్యామిలీ. ఆయనంత గొప్ప అన్నయ్య ఎవరికి అంటే ఉండుంటారేమో కానీ నాకు తెలిసి ఈజ్ ద బెస్ట్ బ్రదర్. వాళ్ళ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ని అంత బాగా చూసుకున్నాడు ఆయన, అది వాళ్ళ నోటితోనే వినాలి, అంత గొప్ప అన్నయ్య ఆయన. సో మిస్.